26వ అధ్యాయము సామెతల గ్రంథము మొదటి వచనం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అందువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఘనత ఎవరికి అంటే, నన్ను ఘనపరుచువాని నేను ఘనపరిచేదను. ఘనపరిచే వారిని మాత్రమే ఘనతకెక్కుతారు. పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించు. దేవుడు తగిన సమయం మందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులయుడి. తగిన కాలమందు తగిన సమయం మందు మిమ్మను హెచ్చించినట్లు. హెచ్చింపు తగ్గించుకుంటే ఘనత దేవుడిస్తాడు. నా మట్టుకు నేను చెప్పగలను, నిన్న పావుదుక్కు 10 గంటలకు ఊసాటుకు వెళ్ళాను. వెంటనే కోటేశ్వరరావు గారు ఫోన్ చేశారు. చిన్న ప్రార్థన చేశాడా? చిన్న ప్రార్థన కాదు కాని మరి జ్ఞాపకార్థ ప్రార్థన. అక్కడ పాటలు పాడుతూ ఉన్నప్పుడు నిజామాబాద్ నుండి వచ్చిన దేవుని సేవకులు, సార్ మీ వయసు ఎంత? 53 సంవత్సరాలు. మీ పేరు? జాషువా. మరి ఇంత ఘనంగా పాడుతున్నారే, ఇంత గట్టిగా ఘనంగా పాడుతున్నారంటే దేవుడిచ్చిన ఘనత. కనుక నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచింది. తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు. అలాగైతే బలిష్టమైన హస్తమల కింద దీన మనస్సుకులై ఉండు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గానికి ప్రయాణం చేస్తాడు. బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు. కనుక ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన మాటలు శ్రేష్ట. బుద్ధిహీనులలో 7 కేకలు. అలాగైతే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఘనత ఎవరికి అంటే బుద్ధి గలవానికి. బుద్ధి గల ఏ బుద్ధి? దేవుని వాక్యం శ్రవిస్తుంది. పేతురు పత్రిక 5వ అధ్యాయం నిబ్బరమైన 8వ వచనం 7వ వచనం. కనుక 8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. నిబ్బరమైన బుద్ధి అవసరం. అలంకరించుకున్న వారు, లోబడిన వారు, ధరించుకున్న వారు, వారు నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుగా నుండి. కనుక నిబ్బరమైన బుద్ధి. కనుక బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళం మర్చి పైనున్న జీవ మార్గానికి ప్రయాణం చేస్తాడు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. బుద్ధిమంతుడు దేవుణ్ణి ఘనపరుస్తాడు. కనుకనే నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరచు. మనకి ఉదయకాల సమయంలో బుద్ధిమంతుడు నిబ్బరమైన బుద్ధి ఎవరికి ఉందంటే, ఆదికాండం 39వ అధ్యాయం యోసేపుకు నిబ్బరమైన బుద్ధి ఉన్నది. కనుకనే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయనకి ఘనత దొరికింది. అంతేకాదు నిబ్బరమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? దానియేలు. దానియేలు మీద నిందలు మోపి 30 రోజుల వరకు దర్యావేషును రాజును తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదంటే, రాజెవరు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడు. దేవుని కంటే అతన్ని గణపరచాలా? నో. దేవుణ్ణి గణపరుస్తూ ప్రార్థించుతూ కీర్తనలు పాడుతూ ఉన్నాడు. అలాగైతే సింహభూంలో ఒక శాసనం పుట్టించి సింహభూంలో వేసిన సింహములు ఏమాత్రము నోరు తెరిచినా తెరిచినట్టుగానే ఏగలే పోతనే గాని దోమలే పోతనే గాని కానీ ఏమీ మింగలేకపోయి. కారణం, దేవుని వైభక్తులు కలిగిన వాడు. దానియేలు బుద్ధిమంతుడు, నిబ్బరమైన బుద్ధి. కనుకనే
సింహభు బోరులో నుండి బయటికి రప్పించబడ్డాడు. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించే నీ దేవుడు నిన్ను రక్షించినప్పుడు రాజు చిరకాలం జీవించును గాక అని దీవిస్తా ఉన్నాడు బుద్ధిమంతుడు దానియేలు. బుద్ధిమంతుడు యోసే, బుద్ధిమంతుడు ఎవరో తెలుసా? కనుక మన ప్రభు అయిన యేసు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఎవరికి ఘనత? యోసేపుకి. ఎవరికి ఘనత? దానియేలుకి. ఎవరికి ఘనత? మొద్దుకైకి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తారు, ఘనత గిట్టదు ఎవరికంటే బుద్ధిహీనునికి. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? భక్తిహీనుడు కదులుచున్న సముద్రం వంటి వారు, దాని బురదను మైలను పైకి తోడి వేస్తారు. అదే బుద్ధిహీనులలో ఏలువాని కేకలు. తద్వారా ఏమి సంపాదించుకోలేరు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. బుద్ధిమంతుడు మాత్రమే ఘనపరచబడతాడు, ఆయన హెచ్చించబడతాడు. ప్రధానమంత్రి స్థాయిలో మొద్దుకై దానియేలు, ఇదిగో యోసేపు ఐగుప్తు దేశంలోనే ఆయన సెలవు లేకుండా ఏ మనుషుడు ఏది చేయకూడదు. ఆధిక్యత దేవుడిచ్చేది, ఘనత దేవుడిచ్చేది. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో అమూల్యమైన సంగతులు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు, బుద్ధిమంతుడికి మాత్రమే ఘనత. కనుక ఎవడు బుద్ధిహీనుడు అంటే బయటికి త్రోసి వేయబడ్డాడు పెద్ద కుమారుడు. తద్వారా రక్షణ వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చి తీరంటే సిగ్గుమక్కుతో వీడిని కట్టి కాలు చేతులు కట్టి పాతాళంలో ఒక మూలకు త్రోయమన్న అపవాది వాణ్ణి కూడా ఒక మూలకు త్రోయమని బుద్ధిహీనుల్లో ఈ ముగ్గురు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.